రెడ్డి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ సర్కి టు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మొదట ఇరవై నాలుగు స్థానాలే ఇచ్చారు టీడీపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూస్తే బీజేపీ పొత్తుతో వలన ఆయన స్థానాలు పడిపోయి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నారు రెండు లోక్సభ స్థానాలు ఎందుకు ఈ స్థానాలు తగ్గిపోయి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు అంటున్నారు మరి సార్ లో జాయిన్ అయ్యారు రెండు ఏలు ఉన్న కోటమి గం దీనిలో కాబట్టి ఒక సీటు కూడా ఏడు కోటమే బొంగు బీజేపీకి సీట్లు వస్తే పర్లేదు ఉన్నప్పుడు వచ్చే సీట్ కూడా ఆవు ఇప్పుడు బీజేపీకి ఎవరు వేస్తారండి ఇక్కడ వేస్తారు తెలంగాణలో కొంచెం ఇక్కడ వాళ్ళకి ఫ్యామిలీకి నెత్తి మీదకి ఎక్కిపోయే పొగరు దెబ్బయిపోయారు అంతే ఇక్కడ వేస్తారు అక్కడ వేరు తమిళనాడులో కూడా ఎందుకు వేస్తారంటే ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సీన్లోకి వచ్చాడు అదే సార్ అతని గురించి అక్కడ ఒక లెవెల్ పట్టుకొచ్చాడు బాగా చదువుకున్నాడు కాబట్టి ఓకే ఓకే సో ఇక్కడ ఆంధ్రాలో ఏమీ లేదు ఆంధ్రా వేరే గతి లేదు జగనే వీళ్ళెవరు కూడా కాపులు అందరూ కూడా ఆ పక్కన షిఫ్ట్ అయిపోయారు వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రాటిజికల్ గా సర్దేస్తాడు జగన్ అండ్ డూయింగ్ గుడ్ ఫర్ సిఎస్టీస్ మీకు జగన్ ఫేవరెట్ నేను జగన్ ఫాదర్ పనిచేసాను అడ్వర్టైజింగ్ అని అది కూడా నాట్ యాజ్ పార్టీ మ్యాన్ ఫర్ బ్రాండింగ్ జాయింట్ స్టేట్ అదే ఏపీ బ్రాండ్ చేసిందాన్ని మా అడ్వర్టైజింగ్ కంపెనీ ద్వారా టూ థౌజండ్ ఫైవ్ నుంచి తర్వాత ఎన్ని ఉంటాయి యూట్యూబ్ లో చూసుకోవచ్చు ఓకే సో జలజ్ టూరిజం చాలా ఉంటాయి ఓకే మా యాడ్విన్ ఫిల్మ్ అనే పేరు చేసాం అనమాట దానికి కూడా అప్పుడు ఈనాటి వాళ్ళు రాశారు తెలిసిన వాళ్ళకి ఇచ్చారు నా తెలియదానికి రామంజరావు గారికి అన్న రాసింది అప్పుడు నేను ఐడెంటి ఆథెంటిక్గా ఒక రైట్ ఫుల్ గా చేసాము గవర్నమెంట్ జీఓ ఇస్తే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే దాన్ని చేసాం ఓకే అదేంటే అప్పుడు నేను అటువంటి వాళ్ళు చాలా దూరంగా ఉన్నాను స్కామ్ లో చరాగతి సో రైట్ ఫుల్ గా వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి నేను చేశాను అప్పుడే మెడ్రాస్ నుంచి షిఫ్ట్ అయ్యాం ఇక్కడికి హైదరాబాద్ అదే ఇప్పుడు జగన్యాథ్ కోట్ ఆల్ ఛాన్సెస్ బీజేపీ ఎత్తుగడ ఏంటంటే తెలుగులో మహాడాలంటే ఎత్తుగడ టు రూయిన్ ఇన్ దేశ్ జన్ పార్టీకి వెళ్తే జనం వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉంది కాబట్టి అతను పక్కన పెట్టుకుంటారు ఏ యూనియన్ మినిస్టర్ ఏదో ఇచ్చి అట్లా రెండు పండుగ పెట్టుకుంటారు కోటమాట నోట్లో ఇరవై తిరుగుతుంటాడు ఉంటాడు కాల అదేందా ఒక కోటేరి నాలుగైదు సీట్లు కూడా వస్తే రవు అంటున్నాడు అతను ఎవరో చేయకుండా హరిరామ్ హరి దానికి వస్తాయి అంటాడు నేనంటే ఎడుతారని అతని మీద పెట్టి చెప్తున్నాను నేను అదే ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకంటే అక్కడే వాళ్ళ అమ్మాయిని రాజపేట వాళ్ళ అమ్మాయిని కొట్టించారు కొట్టువాళ్ళు ఎవరు ఏళ్ళ పార్టీ వాళ్ళే ఇళ్ళ పార్టీ వాళ్ళు కొట్టారు డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్ పిసి కొట్టించింది ఎవరు తెలీదు ఆ అమ్మాయిని బట్టి కొట్టారు పాపం కొట్టేసి రకరకాల తిట్లు కూడా తిట్టారు తప్పదు ఆ అమ్మాయికి న్యాయంగా చేస్తుంది యాక్చువల్ గాను మంచి స్పీకర్ అయినా వాళ్లే గుర్తించి అమ్మాయికి ఒక పోస్ట్ ఇచ్చారు మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టించడం ఆ లోకల్ పాలిటిక్స్ అనమాట తనకి ఏం చేయగలడు ఏమి చేయలేడు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ నీకు తెలుసా తీసుకెళ్లేదు అంటే తెలుసుకుంటే తెలిస్తే సోషల్ మీడియా ఊరుకోదు కదా ఇవన్నీ నేను ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే మనం మనం ఫాలో అవ్వాలి మన స్టేటు ఈ స్టేటు పక్క స్టేట్లు ఇండియాలో ఏం జరుగుతుంది ఇండియాలో మిగతా అన్ని చోట్ల కూడా కేసులు ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ దగ్గర తీర్చుకుంటున్నారు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ బీజేపీ అయినా కూడా నాలుగు వందల సీట్లు రావంటున్నారు ఇప్పుడు టూ హండ్రెడ్ ప్లస్ వస్తాయి అన్నారు అంటే చాలా కష్టపడాలి వాళ్ళు ప్లస్ ఆల్సో దే ఇంప్లిమెంటెడ్ సీఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు సో అది చేయడం కారణం ఏంటంటే డెఫినెట్ గా ఇంకా ముస్లిం సెగి అయినా కూడా మనం గెలగలం అనే ఒక ఇది వచ్చి ప్రతిపదికి వస్తారు వస్తారా అన్ని చాలా కరెక్ట్ గా చేస్తారు బికాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు బోర్దే ఆర్ఎస్ఎస్ ఇస్ దేర్ బిహైండ్ దమ్ వాళ్ళు కూడా చాలా వెహికళ్ళు చూస్తాం గైడ్ చేస్తూ ఉంటారు అంతే బై ఆల్మీన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ మన ఏ క్యాస్ట్ రిలీజియన్ కానీ కంట్రీ ఏదన్నా ఉందంటే సెక్యులర్ స్టేట్ ఉందంటే మన భారతదేశం స్టిల్ ఇది గొప్ప కింద లెక్క లేటెస్ట్ దిస్ యాక్షన్ ప్లాన్ ఈ యాక్షన్ ప్లాన్ ఈ రెండు నెలలు మంచి సరదాగా ఉంటది యూట్యూబర్స్ ఇంకా బాగుంటది రోజు ఏదో జరుగుతూ ఉంటది వాళ్ళ మీద వీళ్ళ వేళ్ళ మీద వేసుకుంటూ ఉంటారు ఇక్కడే కాదు వేరే స్టేట్ మీరు ఫాలో నేను వేరే స్టేట్ కూడా ఫాలో అవుతున్నాను సో అక్కడ అంతే అని చేత ఏదో విధంగా వీళ్ళకి అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్లు వస్తాయని చూస్తున్నారు నాలుగు వందలు అని అంటున్నారు మేబీ దగ్గర దగ్గరలో రావచ్చు మారిపోతే అవును సార్ ఓకే ఓకే యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక స్థానంలో పోటీ చేస్తున్నారు పోటీ చేసే స్థానంలో కూడా టీడీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్యాండిడేట్ లేరా నిజంగా టీడీపీ వాళ్ళే జాయిన్ అవుతున్నారా మరి ఏం సార్ ఒకటి పవన్ కళ్యాణ్ పోయింది ఓహో ఆత్మవిశ్వాసం పోయింది బికాస్ పది సంవత్సరాల నుంచి పాపం ఒక విధంగా సింపతైజ్ చేయాలి పది సంవత్సరాల నుంచి అక్కడ మాట ఇక్కడో మాట అతను స్టాండర్డ్ లేదని వచ్చేసింది గడికడుకో కడుక్కో మాటలు మాడతాడు గడికడుకో కడుక్కో పెళ్ళాలను మారుస్తాడు అనేది వచ్చేసింది అది ఎక్కువ పెట్టారు ఏం చేస్తావు మరి వాళ్ళు చెప్పారు వ్యక్తిగతంగా తీసుకోకూడదంటే మనం పాలిటిక్స్లో రాకపోతే తీసుకోరు లో తీసుకొని అన్ని చేస్తారు నువ్వు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎంతమంది కీపులు ఉన్నారో మాట్లాడుకుంటారు మరి వాళ్ళు ఆడుకోకుండా ఎలా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మిసెస్ గురించే మాట్లాడారు ఇంకా అందుకంటే ఘోరంగా ఇంకేం చెప్తాం దాన్ని ఇంకా పెట్టేస్తారు రే అసలు ఈవిడ లవ్ స్టోరీ ఉందా అంత అవసరం అది ఈ వయసులోను బట్ ఇంకా దట్ ఈస్ ద పీపుల్ ఆర్ ఆల్ వికృతులు అనమాట వికెట్ పీపుల్ మనుషులు చాలామంది ఎస్పెషలీ పాలిటిక్స్లో ఈ బీడియాలో వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఒక అసూ అనమాట అదే అలాగే ఎందుకంటే అంతే దట్ ఈస్ ద హ్యూమన్ కైండ్ ఈ మనిషి యొక్క జాతి యొక్క లక్షణమే అది అంటే అది ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎవడే పెట్టాడు అది ఎంత హీనంగా చాలా న్యాయం చెప్తున్నాడు నేను చాలా కరెక్ట్గా చెప్తాను అని చెప్తున్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఐ డిడ్ నాట్ లైక్ దట్ యాక్చువల్గా సో అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఉన్న పేరు అంతా పోయింది పది సంవత్సరంలో ఒక సీటు కూడా గెలి ఆ గెలిచిన కూడా జంపు అంటే అతనికి కాన్ఫిడెన్స్ లేదు అదర్వైజ్ ఆల్సో వాళ్ళ యొక్క పాలసీ చిరంజీవి పాలసీ అండ్ పవన్ కళ్యాణ్ పాలసీ సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండేవారు వాళ్ళు కమ్మకి తప్పు లేదు కమ్మ కమ్యూనిటీ సినిమాలు తీయడానికి ఎవరికైతే మార్కెట్ ఉందో వాళ్ళు వాడుకుంటా చేసేవారు అది వీళ్ళిద్దరూ బాగా సూటబుల్ ఇక్కడ కాపులు ఎంతమంది సినిమాలు తీస్తారు ఫైనాన్షియల్గా అయిపోయే కదా వాళ్ళు అంచేది అప్పటి నుంచి అదే అలవాటు ఉండే వాళ్ళకి మీకు అర్థమైంది మీకు అంచేది వాళ్ళు మేము కాపులు మాకు కాపులు ఓటేయండి అనే అధికారం వాళ్ళకి ఎవరికి లేదు అసలు నేనేమన్నానంటే ముందు పాలిటిక్స్ వచ్చింది కాబట్టి ఎంత గెలిచి రెస్ట్ గెలవాలి ముందు నీ క్యాష్ సెవెన్ పర్సెంట్ అటుకు పట్టుకోగలితే కాపు ప్లస్ ఎస్టీ ఎస్టీ అనవలసింది అండ్ బ్రాహ్మిన్స్ మీకు అర్థమైంది ఇప్పుడు అలాగని ఉంటే ఇక ఈ బిగిలిన రెడ్డిస్ కమ్మస్ ఏ పేకలేదు ఆ నినాదంతో వెళ్ళకుండా ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ కూడా చెప్పినది స్ట్రాటజీ లేదు అతనికి పొలిటికల్ థింకర్స్ వాళ్ళందరూ పోయారు ఉన్న వాళ్ళందరూ కోవ్వర్ట్లు రకాల ప్రభాకర్ రావు బ్యాక్ బైట్ చేశాడు ఇంకా చాలా మంది ఉన్నారు చాలా కత్తిపద్వారా అండి చాలా చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళ యొక్క పాలసీ కొంచెం డామినేటింగ్ పాలసీ ప్రజారాజ్యంలో వెళ్ళిపోయారు ఇది అదునుగా చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కొనేశాడు అదే నేను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పబ్లిసిటీ చేస్తాను నాకు అందుకు బాగా తెలుసు అంత అదైందా అక్కడ ఆళ్ళ బ్రదర్ చేశాడు తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయాడు అదొక బ్యాడ్ ఈడు కూడా అలా కలిపేస్తాడని ఈస్ట్ వెస్ట్ లో అదే మాట అంటారు అక్కడ చిరంజీవిలో కలిపేతాడు అదే అదేంటప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్నారు ఆవిడీ నన్ను ఆడీడే అంటారు ఓకేనా కొంచెం చాలా పక్కలేమంటారు ఎవడీడి అంటాడు అదేంటే మీకు అని చేస్తే వాళ్ళు అలాగే కలిపేస్తాడని ఇతని మీద నమ్మకం ప్లస్ అనుకోకుండా ఇతని మాటలు ఇతని యొక్క ప్రవర్తన ఇతని యొక్క వ్యక్తిగత జీవితంలో ఎక్స్పోజ్ అయిన ఈ పెళ్లిళ్ళు పరంపర ఇవన్నీ కలిసి అతనికి డిగ్లామర్ అయిపోయాడు మాట నిలకడ మాట మీద నిలకడ నిలకడగా ఉంటాడు అది వచ్చేసింది కదా నేను అన్నమాట కాదు ప్రజలు అన్నమాట మనం నిజం నిర్భయంగా చెప్పుకుంటున్నాం అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది నువ్వు చంద్రబాబు నాయుడు తోటి కలిసి వెళ్ళటం అనేది వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఓకే ఇష్టం లేకపోయినా కూడా నన్ను ఒకసారి కూడా గెలిపించలేదు కాబట్టి నేను కలిసి వెళ్ళటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే మనకు ఇద్దరం కలిసి వెళ్తే కానీ ఆ ఓటు చీల్లకుండా ఉండదు అని చెప్పేసి ఏదో ఒక స్ట్రాటజీ పట్టుకొచ్చాడు అదంతా ఎక్స్పెక్ట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు అతడికి అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తెలీదు